नमस्ते नेनु आर्के वेलकम टू इदी निजाम एपी इप्पुडु नो हैपी स्टेट सेपरेशन पै ओ रेंज गोडवलु पॉलिटिकल पार्टीज देमो गोड मीद पिल्लिवाटं मरी राष्ट्र सारधिगा मुख्यमंत्री किरण रूटे वेरु हाईकमांड मुंदु निर्भयंगा तन वाणी विनिपिस्तुन्नारु तेलुगु तल्ली श्रेयस्सु कोसं सीएम दी ओ स्पष्टमैन विधानं प्रजाभीष्टं पै राजी पड़ने ध्वरणितो किरण कुमार रेड्डी इप्पुडु चांपियन एपी पोजिशन पै सीएम आंदोलन निन्नाळ्ळुगा सीमांध्रलो परिपालन स्तंभिंचिपोयिंदी राष्ट्र भविष्यत्तु पैन नीलिनिडलु पेट्टुबडुलकु ब्रेक पडिंदी विद्यार्थि लोकानिकि निरवधिक सेलवुलु इक लीडर्स स्वार्थ राजकीयालतो राष्ट्रानिकि अंतुलेनि व्यध ప్రకటన రాష్ట్రాన్ని రావణ కాస్టంలా మార్చింది తెలుగు జాతిని ముక్కలు చేస్తారా అంటూ జనగణం కోరుతోంది రాష్ట్రంలో జనజీవనం అంతా సమైక్య ఉద్యమంతో ముడిపడిపోయింది ఆంధ్రలో 100% తెలంగాణలో పాక్షికంగాను పరిపాలన ఆగిపోయింది 13 జిల్లాల్లో నాయకులు లేకుండా జనమే అలుపెరగని పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం ఏస్మాస్త్రం ప్రయోగించిన ఉద్యోగులు డోంట్ కేర్ రాష్ట్రం రెండు ముక్కలైతే మా భవిష్యత్ ఏంటన్నదే వారి ప్రశ్న ఎప్పుడు ట్రాఫిక్ తో కిటకిటలాడే రోడ్లు ఆందోళనకారుల ర్యాలీలతో దర్శనమిస్తున్నాయి ఆర్టీసీ బస్సులు ఇన్ని రోజులు రోడ్డెక్కకపోవడము రికార్డే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు విభజన శగ తగిలింది చదువులకు ఎన్నాళ్ళీ సెలవులు ఉద్యోగాల భర్తీకి సీఎం చొరవ చూపిన రాష్ట్ర విభజన అంశం తెరపైకొచ్చి నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది వేలకు వేలు పోసి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగులకు నిరాశ అసలు నోటిఫికేషన్లు వస్తాయా వస్తే ప్రకటించనన్ని పోస్టులు ఉంటాయా లేదా అన్న సందేహాలు ఇంత ఆందోళన ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులది మాత్రం రాజకీయమే దీంతో ఉద్యమకారుల నుంచి వారికి నిరసన తప్పడలే కొన్ని చోట్ల అడ్డుకోవడం చూసి సీమాంధ్రలోనే కాదు ఇటు తెలంగాణ ప్రాంత అడ్మినిస్ట్రేషన్ పైన దీని ఎఫెక్ట్ మొత్తానికి రాష్ట్ర విభజన అంశం ఇరు ప్రాంతాల్లోనూ చిచ్చుపెట్టింది ఉద్యమాలు ఇలా ఉంటే జనం కష్టాలు మరెన్నో నిత్యావసరాల రేట్లు తారాజువల్లా చుక్కల్ని తాకుతున్నాయి ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది రవాణా ఆగిపోయి సీమాంధ్రకు మరీ ఇబ్బంది ఓవైపు రూపాయి పతనం కొన్ని వస్తువులు కొండెక్కుతున్నాయి సామాన్య జనం బతుకు తెరువుకే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పార్టీలు రాజకీయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఫలితమే తెలంగాణ అంశము నేటి ఉద్యమాలు విభజనపై ఏ స్టాండ్ తీసుకుంటే ఏం ప్రయోజనం అన్న లెక్కలు లీడర్స్వి రాష్ట్రం విడిపోయినా కలుసున్న సగటు జీవికి ఒరిగేదేమిటి రెండు ప్రాంతాల్లోని నాయకులకు ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి అభివృద్ధికి ఈ వాదాలు తప్ప వేరే అజెండాలే లేవా ఉద్యమాల పుణ్యమా అని ప్రభుత్వ పథకాలు ఆఫీసులకే పరిమితమైపోయాయి వృద్ధులకు పింఛన్లు సైతం అందని దుస్థితి సీమాంధ్రలో గవర్నమెంట్ ఆఫీసులు కలకట్టాయి రెవెన్యూ వసూళ్లు లేవు ఖజానా చెల్లింపులు లేవు ఇలా ఒక రోజు రెండు రోజులైతేనే జనం అల్లాడిపోతారు మరి ఏకంగా నెల రోజులు 13 జిల్లాల్లో పరిపాలన ఆగిపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
గతంలో తెలంగాణ ఉద్యమం ఇప్పుడు సమకేంద్ర గొడవ రాష్ట్రాన్ని గ్లోబల్ మార్కెట్లో దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కిరణ్ సర్కార్ ఎంత ప్రయత్నించినా ఆందోళనలతో పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి గొడవలు సద్దుమణిగినా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమన్నది మేధావుల అభిప్రాయం. ఓట్ల రాజకీయమే తెలిసిన మన నాయకులకి ఇవి చెవికెక్కేనా? ఇది నిజంలో ఇప్పుడు స్మాల్ బ్రేక్.